రైతన్నలు దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని తాడూరు మండలం పరిధిలోని చర్ల ఇటికేల గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడవద్దని, రైతులు తమ వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి అమ్ముకోవాలని, సన్నవడ్లకు అదనంగా 500 బోనస్ ప్రకటించిన విధంగానే ప్రభుత్వం చెల్లిస్తుందని తెలియజేస్తూ రైతుల ధాన్యం కొనుగోలు ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదు అని అధికారులను ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. أبدا.